హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. తమిళనాట రాజకీయ ఆరగ్రటం చేస్తున్న ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ కు తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు అభినందనలు తెలిపారు. బుధవారం కమల్ హాసన్ తన పార్టీకి సంబంధించిన వివరాలను వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. కమల్ రాజకీయ పార్టీని ప్రకటిస్తున్న సందర్భంగా బుధవారం సాయంత్రం మదురైలో నిర్వహించబోతున్న సభకు తనను కూడా ఆహ్వానించారని కేటీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లో ప్రవేశిస్తున్న సందర్భంగా మదురైలో నిర్వహిస్తున్న సభకు నన్ను కూడా పిలిచినందుకు కమల్ హాసన్ జీకి ధన్యవాదాలు. భౌతికంగా నేను ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నాను అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కమల్ నూతన ప్రస్థానం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను. నిజ జీవితంలోనూ నాయకంగా మీరు బాగా రాణించాలని కోరుకుంటున్నాను అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాగా కమల్ తన మదురై సభకు ఢిల్లీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో పాటు పలువురు నేతలను ఆహ్వానించారు. ఈ సభలో కమల్ తన రాజకీయ పార్టీ పేరును, గుర్తును ప్రకటించనున్నారు. బుధవారం కమల్ హాసన్ తన రాజకీయ యాత్రను ప్రారంభించారు. బుధవారం ఉదయం చెన్నై నుంచి రామేశ్వరంలోని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇంటికి వెళ్లారు. అనంతరం మత్స్యకారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియాతో కాసేపు ముచ్చటించారు. అనంతరం కమల్ తన రాజకీయ యాత్రను కొనసాగించారు. కమల్ చేపట్టిన యాత్రకు అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.